గాడ్ఫాదర్ చిత్రం వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టేసింది. ఇప్పుడు సినిమా అసలు సిసలైన రోజులనే చెప్పాలి. ఎంత రాబట్టినా సరే సినిమా కంటెంట్ మాట్లాడితేనే వసూలు వస్తాయి. కామన్ ఆడియన్స్ అయితే సినిమా చూడాల్సి ఉంటుంది, అప్పుడే సినిమా లాంగ్ రన్ కూడా సొందం చేసుకుంటుంది. బాక్స్ ఆఫీస్ ఆఫ్ ది సినిమా మరి వర్కింగ్ డేస్ లో వసూలును రాబట్టిందా లేదో తెలుసుకుందాం పదండి. చిన్న రిక్వెస్ట్ భయ్య, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ఫాదర్ చిత్రం లాంగ్ 5 రోజుల వీకెండ్ లో బిజినెస్ ను చాలా వరకు రికవరీ చేసేసింది భయ్య. దసరా పండుగ కానుకగా వచ్చిన అన్ని చిత్రాల కంటే గాడ్ఫాదర్ చిత్రం పై చేయి సాధించిందని చెప్పాలి. 5 రోజుల బాక్స్ ఆఫీస్ వద్ద 50.75 కోట్ల వసూలును షేర్ రూపంలో సొందం చేసుకోగా 91.5 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని సమాచారం. అఫీషియల్ లెక్కల ప్రకారం 5వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత రాబట్టింది అంటే 7.85 కోట్ల వసూలు వచ్చాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద 6వ రోజు సెలవు కాకపోవడంతో సినిమా కామన్ గా డ్రాప్ అయిందని చెప్పాలి. 30% పైగా డ్రాప్ అయితే అయింది ఆక్యుపెన్సీ పరంగా. ప్రపంచ వ్యాప్తంగా 6వ రోజున వర్కింగ్ డే అయినా కానీ సినిమా బాగానే హోల్డ్ చేసింది. 5 కోట్ల వసూలును అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 8 కోట్ల వరకు గ్రాస్ నైతే ఈ రోజున రిపోర్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 6 రోజుల్లో రాబట్టిన వసూలు కాకుండా మరో 31 కోట్ల వసూలును షేర్ రూపంలో సొందం చేసుకుంటేనే బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ అనిపించుకుంటుంది. రాబోయే రోజుల్లో ఎంత ఎక్కువగా వసూలు రాబడితే అంత త్వరగా సినిమా హిట్ అయిపోతుంది. బాక్స్ ఆఫీస్ వద్ద గాడ్ ఫాదర్ చిత్రం వసూలుపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ లో పంచుకోండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీరు త్వరగా పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.